channel. So friends, ee roju nenu meeku video lo chesi cheap plus to holy shopping items market cheyinchabothunanu. Idu chesi Begum Bazaar lo Chhatri degara. So ikkada chesi every type of pichkaris untayi, like body pichkari antaru, back pichkaris, tank wali pichkaris. ఇక్కడ వచ్చేసి మీకు అన్ని కలర్స్ గులాల్స్ దొరుకుతాయి, పక్క కలర్ కూడా దొరుకుతుంది హోలీ కలర్స్. ఈరోజు నేను ఇక్కడ చేసి హోలీ షాపింగ్ నేనేమేమి కొంటున్నానో చేయించబోతున్నాను. సో ఇవేంటి అంటే చిన్న పిల్లలకి మెడలు కట్టారండి హోలీ అయిపోయిన తర్వాత, వచ్చేసి బొట్టు పెట్టి గులాల్ చెంపలకు పెట్టి కొత్త బట్టలు వేసి ఇవి మెడలు కడతారు. ఇవి వచ్చేసి స్వీట్ గుర్తుందా ఫ్రెండ్స్, చిన్నప్పుడైతే మా మమ్మీ మాకు కట్టేది అనమాట, అమ్మమ్మ తీసుకొచ్చేది కొత్త బట్టలు ఇవి. సో కడితే హోలీ ఆడిన తర్వాత స్నానం చేసుకున్న తర్వాత పెడతారనమాట, మెడలో కడతారు. సో తినుకుంటూ తిరిగేదాన్ని నాకు గుర్తుంది. ఇది వచ్చేసి బేగం బజార్లో ఈవినింగ్ స్నాక్స్ అండి, సూపర్గా ఉంటాయి, ఫుల్ టేస్ట్. మీరు ఎప్పుడైనా బేగం బజార్ వస్తే కదా కనుక ఖచ్చితంగా తినండి, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ ఐటమ్స్ అనమాట, స్నాక్ ఐటమ్స్ వండర్ఫుల్ అనమాట. సో ఫైనల్లీ ఫ్రెండ్స్ నేను వచ్చేసాను హోలీ ఐటమ్స్ షాపింగ్ చేయడానికి. సో ఇక్కడ ఛత్రి దగ్గర అనమాట ఇది బేగం బజార్, ఇది చీపెస్ట్ మార్కెట్ అండి. ఇక్కడ మీకు హోలీ ఐటమ్స్ అన్నీ మనకి దొరుకుతాయి అన్నమాట. సో చాలా చీపెస్ట్ రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. వీళ్ళు ఏదైతే రాస్తారో దానిపైన 20% డిస్కౌంట్ అంటారు, కానీ మనం మస్తు బార్గెన్ చేయొచ్చు. అసలు ఇంకా రేట్స్ ఎంత అంటే అంత తక్కువ చేసుకొని అడిగి మనం తీసుకోవచ్చు. ఇవన్నీ గులాల్ అనమాట, ఇవన్నీ ఫిచ్ కర్రీలు, ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫిచ్ కర్రీలు ఉంటాయి చిన్న నుంచి పెద్దగా. స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఓన్లీ 5 రూపీస్, మనం బయట కొనుక్కుంటే కనుక లాట్స్ ఆఫ్ రేట్స్ ఉంటాయి. బయట ఎంత అయితే మనకు 40 రూపీస్ 50 రూపీస్ దొరుకుతుంది కదా, ఇక్కడ 10 రూపీస్కే దొరుకుతాయి. అండ్ ఇది చూస్తున్నారా, ఇది గన్ పిచ్ కర్రీ. సో ఈ ఆరెంజ్ కలర్ వెనకాల ఉంది పెద్ద పిచ్ కర్రీ, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి దీనిపైన వచ్చేసి 70 రూపీస్ రాసి ఉంది కదా, కానీ ఇది వచ్చేసి మనకు ఓన్లీ 15 రూపీస్. సో ఇది చూడండి 140 రూపీస్ రాసి ఉంది, కానీ ఇది 30 రూపీస్ అనమాట. సో ఇక్కడ 20 ఏ ఐటెం పైన కూడా 20% డిస్కౌంట్ అంటాడు, కానీ మనం ఫుల్ బార్గెన్ చేసుకోవచ్చు, చాలా తక్కువలో మాట్లాడి తీసుకోవచ్చు. ఎందుకంటే హోల్సేల్ మార్కెట్స్ కాబట్టి చాలా తక్కువ రేట్లో ఉంటాయి. ఇవన్నీ ట్యాంక్ పిచ్కారీలు, బొమ్మలు, డిఫరెంట్ డిఫరెంట్ పిల్లలకు బాగా నచ్చుతుంది. ఇవన్నీ క్యాప్స్ అనమాట. సో ఈ కలర్ఫుల్ క్యాప్స్ వచ్చి నైట్ కాబట్టి కొంచెం, ఇది వచ్చేసి ట్యాంక్ పిచ్కారీ, పైన వచ్చేసి క్యాప్ కనిపిస్తుంది కదా, దీనికి గన్ కనెక్టెడ్ ఉంటుంది అనమాట వైర్తోని. సో ఇది బ్యాగ్ బ్యాగ్ లాగా వేసుకొని మనము ఇంకా అందరికీ కొట్టేసేయచ్చు అలా అనమాట. ఇది వచ్చేసి పెద్ద పిచ్కారీ, ఇంకా ఒక్కసారి దీంతో కొట్టినామంటే మొత్తం ఒకేసారి తడిసిపోతారనమాట, అంత బాగా ఉంటుంది, పెద్దగా ఉంది కదా. సో నేను ఇది తీసేసుకున్నాను అనమాట, ఇది ప్యాక్ చేయమని చెప్పాను. సో ఇది వచ్చేసి నాకు ఓన్లీ 120 రూపీస్ పడింది, అంత బాగుంది. ఇక్కడ క్యాప్స్ వచ్చేసి కలర్ క్యాప్స్, ఇది నార్మల్ క్యాప్, నేను జస్ట్ చూస్తున్నాను, అది మనం పెట్టుకొని తిరగడానికి బాగుండదు, బాయ్స్కి మాత్రమే. ఇది చూడండి క్యాప్ వావు కదా, కానీ ఏంటంటే నైట్ కదా కనిపించట్లేదు సరిగ్గా, క్యాప్చర్ అవ్వట్లేదు. సో ఇవన్నీ పిచ్కారీలే అండి, స్మాల్ సైజ్, బిగ్ సైజ్, హోల్సేల్, రీటైల్, అన్నీ అసలు ఎన్ని ఉన్నాయి చూడండి, లాట్స్ ఆఫ్ కలెక్షన్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకు అన్ని హోల్సేల్లో ఇస్తారు, రిటైల్లో ఇస్తారు, మనం ఎలా అడిగితే అలా ఇస్తారు. రేట్స్ డిఫరెంట్ అంటారు కానీ అదే రేట్కి మనకి ఇస్తారు. సో ఇది వచ్చేసి బార్బీ పిచ్కారీ, చూస్తున్నారా ఎంత బాగుంది, అసలు దీనికి గన్ కనెక్టెడ్ ఉంది. సో ఇది వచ్చేసి ట్యాంక్ పిచ్కారీ అనమాట, ఇక్కడ క్యాప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం కలర్ కలిపి అందులో వేసేస్తాము. సో ఇంకా అందరికీ కొట్టేయచ్చు, ప్రాబ్లం లేదు. ఇది డబల్ 1+1 ఆఫర్ లాగా. ఇది బ్యాగ్ పిచ్కారీ, బ్యాగ్ బ్యాగ్ ఉంటుంది, సూపర్. దీనికి కూడా గన్ కనెక్టెడ్ ఉంది, ఇందులో లాట్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట. సో ఇది మనం ఇలా బ్యాగ్, మనం బ్యాగ్ లాగా వేసుకొని ఇంకా అందరి పని చేసేయచ్చు. సో ఈ షాపింగే కాకుండా నేను ఫైనల్గా వచ్చేసి ఎగ్స్ కూడా కొంటాను హోలీ రోజు. ఇది 960 అని రాస్తుంది బయట, అలా అమ్ముతారు, కానీ మనకు అంత రేట్లు ఏమీ రాదులేండి, చాలా తక్కువ రేట్. ఇక్కడ చూడండి అదే సైజ్ ఉంది 540 అని రాశారు. సో ఇది దీనిపైన 20% అంటారు, కానీ మనం స్టిల్ బార్గెన్ చేయవచ్చు. ఇది చూడండి పైన పిచ్కారీ లాగా ఇచ్చారు, కింద వచ్చేసి ఈ బొమ్మ. సో చిన్నపిల్లలకి ఇది బాగుంటుంది అనమాట, స్ప్రే బాటిల్ లాగా ఇచ్చారు, కింద వచ్చేసి అన్ని బొమ్మలు ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి 5 రూపీస్ 10 రూపీస్ అలా రేట్స్ ఉంటాయండి, 5 రూపీస్ 10 రూపీస్ 15 రూపీస్, 5 రూపీస్ నుంచి మనకి స్టార్ట్ ఉంటాయి అన్నమాట.
సో దీనిపైన రేట్స్ రాసి ఉంటాయి కానీ ఆ రేట్స్ కాదు, 20% డిస్కౌంట్ అంటాడు కానీ అది కానే కాదు. మేము లోకల్ కదా, నాకు అన్ని బాగా తెలుసు, ఫుల్ బార్గెన్ చేసి కొనుక్కోవచ్చు అనమాట. సో నాకైతే ఇది నచ్చింది, సో నేను ఇది తీసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అంతవరకు నేను గులాల్ అవన్నీ తీసుకున్న తర్వాత ఇది కూడా తీసేసుకుంటాను. సో ఇక్కడ చూడండి, ఇవి పిచ్చుకారి, ఆల్రెడీ అది తీసుకున్నాను కదా. ఇది చిన్నపిల్లలు, మా ఇంట్లో చాలామంది ఉన్నారు, సో నేను ఇది చిన్నపిల్లల కోసం తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ పిచ్చుకారీస్ ఉన్నాయి కదా, ఇదేంటంటే బకెట్స్లో ముంచి లాగి కొట్టాలి అనమాట, ఇంకా అలా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ట్యాంక్ పిచ్చుకారీస్ ఏంటంటే మనం ఊకే బకెట్లో ముంచి తీయడానికి కాకుండా డైరెక్ట్ ఒకసారి పోసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నాను చూడండి, ఇవి వచ్చేసి 12 pieces ఉంటాయి అన్నమాట, 180 rupees 12 pieces పిచ్చుకారీస్. ఇవి చూడండి అన్నీ, ఇవి ఏంటంటే చాలా పెద్ద పెద్ద సైజులో డిఫరెంట్ డిఫరెంట్ గన్ టైప్ ఉన్నాయి, వేరే వేరే టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఇవి అన్నీ చూస్తున్నారా, ఇవి 12 ఉంటాయి మొత్తం. మనం బయట ఒక్క పీస్ తీసుకుంటే మనకి 120 rupees అలా అమ్ముతారు కదా రీటైల్లో, 50, 60, 80 ఇలా అమ్ముతారు. కానీ మనకి ఇక్కడ 180 rupees 12 pieces వచ్చేస్తాయి, చాలా చీప్ అండి. ఇలా రీటైల్లో తీసుకుంటే కూడా మనకి 30 rupees 40 rupees వచ్చేస్తాయి అన్నమాట. అదే బయట తీసుకుంటే దీనిపైన రేట్స్ ఇక్కడ రాసి పెట్టారు కదా, ఆ రేట్లో మనం అమ్మొచ్చు. ఒకవేళ అమ్మాలనుకున్న వాళ్ళు చాలా మార్జిన్ దొరుకుతుంది అనమాట. సో ఈసారి అయిపోయింది అందరు నా చేతుల్లో, ఫుల్ షాపింగ్ చేస్తున్నాను, హోలీ షాపింగ్. ఎక్కువ రేట్ ఏం పడవండి, మనకు ఒక 500-1000 rupees ఎన్నో ఐటమ్స్ హ్యాపీగా సెలబ్రేట్ చేయొచ్చు. ఓల్డ్ సిటీలో హోలీ మాత్రం సూపర్ సెలబ్రేట్ చేస్తారు, ఫుల్ ధూమ్ ధామ్ సెలబ్రేట్ చేస్తామన్నమాట. సో ఈసారి హోలీ వచ్చేసి హైదరాబాద్లోనే. ఇక్కడ చూడండి, ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అనమాట. హోలీ మనం షాపింగ్ చేస్తే మనకి గిఫ్ట్స్ ఇస్తారు, మనం ఇంకా వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇది పక్కా కలర్ అనమాట, చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి కానీ చాలా పక్కా కలరు, ఇంకా పోదు. ఇవి వచ్చేసి గ్రీస్ టైప్ ఫేస్కి గోల్డ్ అండ్ సిల్వర్లో పెట్టుకోవడానికి ఫాగ్ లైక్. ఇవన్నీ మనము ఏంటంటే ఇంకా ఎవరికన్నా మనం చేయాలనుకుంటే ఫుల్ కంప్లీట్గా చేయాలి పని, అందుకనేసి ఇది గ్రీసునేరీ అంటాం కదా అది అనమాట. గోల్డ్ అండ్ సిల్వర్లో ట్యూబ్ టైప్ వస్తుంది, ఇది పక్కా కలర్స్. ఇవి వచ్చేసి గిఫ్ట్ బాక్సెస్ అనమాట, ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వచ్చు. మనం ఎక్కువ హెవీలో పర్చేస్ చేస్తే వాళ్ళు మనకి షాప్ వాళ్ళు మనకి గిఫ్ట్ ఇస్తారనమాట. సో ఇది నేను చెప్పాను కదా 10 rupees అనేసి. సో ఇవి అండి, ఎంత బాగుంది కదా, సూపర్. చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది, వెరైటీ ఆఫ్ బ్యాగ్ వాలి పిచ్చుకారీస్, స్ప్రే వాలి పిచ్చుకారీస్ ఇవన్నీ ఉన్నాయి. సో మేమైతే ఇలానే అంటాం వీటికి, మీరేమంటారు? సో ఇది చూడండి పక్కా కలర్, ఇది ఎంఆర్పి వచ్చేసి 35 rupees ఉంది కానీ హోల్సేల్లో 20 అంటున్నారు, నేను వచ్చేసి 15K బార్గెన్ చేశాను అనమాట. ఇది నేను తీసుకుందాం అని, పక్కా కలర్ సూపర్గా ఉంటుంది. బేగం బజార్ ఇంకా హోలీ కలర్ అంటే ఇంకా దానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు, అంత బాగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి గిఫ్ట్ బాక్సెస్, సో ఒక 4-5 గిఫ్ట్ బాక్సెస్ మీరు ఎవరికన్నా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, సూపర్గా ఉంటాయి. కొత్త కొత్త మోడల్లో వీళ్ళు తీస్తూ ఉంటారండి డిఫరెంట్ డిఫరెంట్గా. ఇప్పుడైతే స్ప్రే బాటిల్స్, ఇంకా ఫాగ్ స్ప్రేస్ ఇవన్నీ దొరుకుతున్నాయి కదా చూడండి, ఫ్రీ గిఫ్ట్. సో ఇది నాకు ఇస్తున్నారనమాట. ఇవన్నీ పర్చేజ్ చేసుకున్న వాళ్ళకి ఒక గిఫ్ట్ బాక్స్ వాళ్ళు మనకి ఇస్తారు. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ పిచ్చుకారీస్ గన్ టైప్ ఉన్నాయి, వేరే వేరే మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అమ్మ ఎంత పెద్దగా ఉన్నాయి కదా. సో ఇది అనమాట. సో నేనైతే ఇది పక్కా కలర్, ఇదైతే తీసుకోవాల్సిందే, మనం పెడితే ఇంకా కలర్ పోకుండా ఉండడానికి. సో ఇది నేను పర్చేజ్ చేసుకున్నాను అనమాట. సో దీంతోపాటు ఇంకా నేను ఎగ్స్ కూడా తీసుకుంటాను, ఒక 2 dozens. ఎప్పుడంటే ఇప్పుడు కాదు, హోలీ రోజే తీసుకుంటాను, అంటే రేపు హోలీ ఉందంటే. ఇక్కడ చూడండి ఫుల్ మెస్ అండి, అసలు ఎంత సౌండ్స్ వస్తున్నాయంటే అంత సౌండ్స్ వస్తున్నాయి. బేగం బజార్లో ఎప్పుడు ఇలానే ఉంటుంది, చాలా బిజీ. సో ఇది ఇంకొక షాప్ అనమాట, ఇది వేరే షాపు, దీని పక్కనే. ఇలా చాలా షాప్స్ ఉన్నాయి, మీరు వస్తే మీకు తెలుస్తుంది అనమాట. సో చూడండి, ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్. అసలు బేగం బజార్లో ఈవినింగ్ స్నాక్స్ టేస్టే డిఫరెంట్ అండి, ఎంతైనా కానీ బేగం బజార్ బేగం బజారే, ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీని అనమాట. సో అన్నీ పర్చేజ్ చేసిన తర్వాత నేను ఇలా కొంచెం ఫ్రెష్అప్ అయిపోయి అన్నీ తినేసి హాయిగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయాను. సో ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ మీకు నచ్చిందా? మీకు అడ్వాన్స్గా హ్యాపీ హోలీ ఎలా అనిపించాయి మీకు ఐటమ్స్? హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.